తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ రూపుదిద్దుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏలేశ్వరం నగర పంచాయతీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు వివిధ పండ్లు, మాస్కులు, రొట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి మరలా వేగవంతంగా పెరుగుతున్న కేసుల కారణంగా తగిన జాగ్రత్తలు పాటించాలంటూ, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, మాస్కులు ధరించి సామాజిక భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ త్వరలో మేము రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మమ్మల్ని ఎంతగానో గుర్తించి కోర్పరేట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 2016లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కాడి నుంచి రక్తదానం, అలా మొక్కలు చెట్లు పాతడం అలాంటి చాలా కార్యక్రమాలు చేపట్టాము. మొన్న కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా మాస్కులు పంచడం, శానిటైజర్ పంచడం హాస్పిటల్కి అవి మొత్తం ఇచ్చేసాము. తగిన జాగ్రత్తలు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, శానిటైజర్స్, మాస్కులు పంచిపెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి, మిత్రులకి ధన్యవాదాలు. నా పేరు వెంకటేష్. హెల్పింగ్ వారి ఆధ్వర్యంలో లాస్ట్ కరోనా టైంలో కూరగాయలు పంపిణీ, బియ్యం పంపిణీ, మాస్కులు పంపిణీ చాలా చేయడం జరిగింది. అలాగే ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి కరోనా టైంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం కూడా జరిగింది. ఈ మూలంగా పేషెంట్లకి మాస్కులు, శానిటైజర్లు, ఫ్రూట్స్ ఇవ్వడం పంచడం జరిగింది. అలాగే ఏలేశ్వరం ప్రజలకు కూడా విషయం చెప్తున్నాం, కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది, చాలామంది జాగ్రత్తగా మాస్కులు వాడండి, శానిటైజర్లు వాడండి, తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి.